हाय एवरीवन, वेलकम टू वेंकी स्टडी सर्किल। सो ई रोज मनम ई वीडियोलो एपी सेट 2021 वेरिफिकेशन लो सो वेरिफिकेशन गुरिंचि नेनु ओक वीडियो पेट्टानु। सो आ वीडियोलो चाला मंदिकि चाला डाउट्स वच्चायि। सो आ डाउट्स लो मेन मेन डाउट्स एंटो नेनु अंतवरकु नोट चेसुकुन्नानु। सो आ डाउट्स नि क्लारिफाई चेयडं कोसम ई वीडियो अनेदि पेडुतुन्नानु। सो ఇక్కడ ఏంటంటే ఏపీ సెట్ 2021 సర్టిఫికెట్ వెరిఫికేషన్ గురించి మనకి ఇంకా వెబ్‌సైట్లో అనేది ఇంకా ఇవ్వలేదు। సో మనం ప్రెజెంట్ ఈ ప్రాసెస్ అంతా ఏపీ 2020 2019 2018 బేస్ చేసుకొని, సో ప్రాసెస్ అనేది రెగ్యులర్ ప్రాసెస్ ఒకేలా ఉంటుంది। సో ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే సో మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం। सो चूँ एपी सैट 2021 सर्टिफिकेट वेरिफिकेशन कोई डाउट्स अने रेज अवुतुन्नाई। सो अवेंटो चूद्दाम। सो इला चाला मंदी नाकु काल चेयडम, सो वाट्सएप मेसेज चेयडम, सो इला नन्नु अप्रोच अवडम, सो इला अडगडम जरिगिंदि। सो वाळ्ळ कोसम नेनु सर इला डाउट्स उन्नायि, सो वीट गुरी क्लारिटी इवानी सर, वीडियो चैनी सर अगर। सो दाने गुरी वीडियो चुनाव। सो फर्स्ट ऑफ ऑल, सो फर्स्ट ऑफ ऑल मेन मेजर क्वेश्चन एंटे नॉन लोकल, सो अदर स्टेट्स एपी का अदर स्टेट्स वाल की रिजर्वेशन उ। सेकंड पीजी फाइनल ईयर कैंडिडेट्स सर्टिफिकेट्स ये सर्टिफिकेट्स ईडब्ल्यूएस कैंडिडेट्स ईडब्ल्यूएस सर्टिफिकेट इनकम कूडा उंडाला, कैस्ट कंपलसरीगा उंडाला, प्रोविजनल ओडी रेंडू तीसुकेल्लाला लेकपोते प्रोविजनल तीसुकेल्लना सरिपोतुंदा ओडी तीसुकेल्लना सरिपोतुंदा। सो वेटिंग फर् पीजी रिजल्ट्स कैंडिडेट्स अंटे वीळ्ळु डिस्टेंस वाळ्ळंडि, पीजी डिस्टेंस चेसेवाळ्ळु। सो वीळ्ळु ए सर्टिफिकेट्स तीसुकेल्लाली। सो इदि इक्कड चूडंडि, अदर स्टेट्स अभ्यर्थुलकु कुल ध्रुवीकरण पत्रं तप्पनिसरि। सो अदर स्टेट्स तेलंगाण गानी कर्नाटक गानी इला एपी काकुंडा एक्सेप्ट एपी काकुंडा अदर स्टेट्स वाले कैस्ट सर्टिफिकेट कंपलसरी उ। सो पीजी फाइनल इयर चल की प्रोविजनल कंपलसरी उ, ओडी उ, सो ईडब्ल्यूएस अभ्यर्थुक ईडब्ल्यूएस खचिता उ। सो इवे मेन मेन वाउट्स डाउट्स वन बाय वन क्लारीफाई चस्ता। सो इक नॉन लोकल ऐक्चुअल अदर स्टेट्स वाल नॉन लोकल कस्टर। सो वीटे वील्क रिजर्वे तो पेको। सो ने बीसी कैटगरी ने एससी कैटगरी एसटी कैटगरी अट्को। सो इलाज अप्लीकेशन एससी एसटी बीसी अने कैटगरी की संबंधी अप्लाईसकोर एला अल्लाईसा अड्रस एडुकेशन बटी लोकला ना लोकल आलरे वाल डिडेस्टर। సో నాకు తెలిసినంత వరకు లోకల్ లోకల్ ఎలా అవుతారంటే మీ ఎడ్యుకేషన్ మొత్తం ఏపీలో ఉండాలి, మినిమం 10 ఇయర్స్ అన్న ఏపీలో ఉండాలి, సో మీరు రెసిడెంట్ అయి ఉండాలి కంపల్సరీగా, సో అప్పుడు మీరు లోకల్ కిందకి వస్తారు। సో ఇవేమీ లేనప్పుడు మీరు నాన్ లోకల్ అవుతారు। సో అదర్ స్టేట్స్లో ఆధార్ కానీ రేషన్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మీ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఉన్నాయనుకోండి, సో మీరు నాన్ లోకల్ కిందకే వస్తారు। సో అయితే సో ఈ నాన్ లోకల్ క్యాండిడేట్స్ కి క్యాస్ట్ సర్టిఫికెట్ కంపల్సరీనా కాదా, సో ఈ డౌట్ కి ఆన్సర్ ఏంటంటే, సో అదర్ స్టేట్స్ లో వాళ్ళు ఏపీకి వచ్చేసరికి వాళ్ళ క్యాస్ట్ అనేది ఇక్కడ చెల్లదండి। సో అదర్ స్టేట్స్ లో బీసీ కేటగిరీ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి సేమ్ కేటగిరీ ఉండాలని లేదు, ప్రతి స్టేట్ కి డిఫరెంట్ డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి। సో క్యాస్ట్ కి సంబంధించిన అదే రిజర్వేషన్ పాలసీస్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి। సో ఇది ఏపీ సెట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ మాత్రమే కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి సంబంధించిన రిజర్వేషన్ ఎలిజిబిలిటీస్ ని బట్టి వీళ్ళు క్యాలిక్యులేషన్ అనేది చేస్తారు। సో అదర్ స్టేట్స్ వాళ్ళు వాళ్ళ స్టేట్ లో ఉన్న క్యాస్ సర్టిఫికెట్ ని తీసుకొచ్చి ఏపీ సెట్ వెరిఫికేషన్ లో అయితే సబ్మిట్ చేసినా నో యూస్ అండి మీరు, ఎందుకంటే మీరు జనరల్ కిందకే వస్తారు నాన్ లోకల్ కాబట్టి మీరు జనరల్ లో జనరల్ కిందకి వస్తారు। సో నెక్స్ట్ పీజీ ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్, సో పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్, సో ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా, సో వీళ్ళు ఏంటంటే ఫైనల్ ఇయర్ చదువుతున్న ఎవరైనా సో సెకండ్ ఇయర్లో లాస్ట్ సెమిస్టర్లో ఉంటారు, సో ఆ మూడు సెమిస్టర్లకు సంబంధించిన స్టేట్మెంట్స్ స్టడీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా తీసుకెళ్ళాలి। సో సార్ మేము నాన్ లోకల్ కింద ఉన్నాము, సో మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా అని అడుగుతారు। సో మీకు ఏపీ సెట్లో రిజల్ట్లో క్వాలిఫై అయిన వస్తే మీరు 100% క్వాలిఫై అయినట్టే। సో ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో కూడా మీ సర్టిఫికెట్స్ అనేవి కరెక్ట్ గా ఉండాలి, సో మీ సర్టిఫికెట్స్ అనేవి ఏ మాత్రం మిస్టేక్స్ ఉన్నా ఇంకోటి ఇంకోటి
సో ఫేక్ సర్టిఫికెట్స్ ఎలా ఉన్నా మిమ్మల్ని అయితే డిస్క్వాలిఫై కంపల్సరీగా చేస్తారు. సో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, సో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. వీళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే జనరల్ కేటగిరీ వాళ్ళు అండి. జనరల్ కేటగిరీ వాళ్ళలో కొంతమంది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ని కొంతమందిని తీశారు, వీళ్ళకి సపరేట్గా రిజర్వేషన్ ఇచ్చారు రీసెంట్గానే. సో వీళ్ళు ఏంటంటే వెనకబడిన వాళ్ళు, అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే జనరల్గా చెబుతారు కదా, సో రిజర్వేషన్ లేని వాళ్ళు, రిజర్వేషన్ అవసరమైన వాళ్ళు. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళు వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అనేది ఫ్రెష్గా అప్లై చేసింది అనేది తీసుకెళ్ళండి. సో నెక్స్ట్, సో ఇంకోటి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ అనేది అది కూడా ఒక సర్టిఫికేట్ ఏనండి జనరల్ కేటగిరీ వాళ్ళకి. జనరల్ కేటగిరీ వాళ్ళలో ఈడబ్ల్యూఎస్ ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఎలిజిబుల్ కాని వాళ్ళు ఉంటారు. ఎలిజిబుల్ అయ్యే వాళ్ళకి కూడా కొంత రిజర్వేషన్ ఉంటుంది, సో వాళ్ళు అయితే తీసుకెళ్ళండి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది జనరల్గా ఫీజు రియంబర్స్మెంట్ కోసం యూజ్ చేస్తారండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది నాకు తెలిసినంత వరకు ఉండదు, నేను ప్రొఫెసర్స్ని కూడా అడిగాను. ఆల్రెడీ ఏపీ సెట్ కో వే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళొచ్చిన వాళ్ళని కూడా అడిగాను. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఎక్కడ అడగలేదంట, సో అడగరంట. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అనవసరం. సో ఈ వెరిఫికేషన్కి అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలండి. రిజర్వేషన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళండి. సో మీరు ఎందుకంటే ఏపీ సెట్ అప్లికేషన్లో క్యాస్ట్ అనేది మెన్షన్ చేసి ఉంటారు, ఆ క్యాస్ట్ కట్ ఆఫ్ ద్వారా మీరు క్వాలిఫై అయి ఉంటారు. సో క్యాస్ట్ అనేది కంపల్సరీగా తీసుకెళ్ళాలి. రీసెంట్గా అప్లై చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళండి. నెక్స్ట్ ప్రొవిజనల్ ఆర్ ఓడి. సో ప్రొవిజనల్ తీసుకెళ్లాలా ఓడి తీసుకెళ్లాలని చాలామంది డౌట్ పడతా ఉంటారు. సో పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు అయితే ప్రొవిజనల్ ఓడి రెండు ఉంటే రెండు తీసుకెళ్ళండి, మార్క్స్ మెమోస్ కూడా తీసుకెళ్ళండి, మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అన్ని ఫైల్ తీసుకెళ్ళండి. సో జస్ట్ వెరిఫికేషన్ మీకు పీజీ కంప్లీట్ అయిందా లేదా అని చెక్ చేస్తారు అంతే. సో ప్రొవిజనల్ వచ్చి ఓడి రాని వాళ్ళు ఉంటారు. ప్రొవిజనల్ వచ్చి ఓడి రాని వాళ్ళు ఏంటంటే ప్రొవిజనల్ తీసుకెళ్ళండి సరిపోతుంది, రెండు వస్తే రెండు తీసుకెళ్ళండి. ఒకవేళ మీ సర్టిఫికేట్స్ ఎక్కడన్నా కాలేజెస్లో ఎక్కడన్నా ఉన్నాయనుకోండి, సో ఎక్కడైనా జాబ్ పర్పస్ మీద, సో ఓడి ఒకటి తీసుకెళ్ళండి సరిపోతుంది. నెక్స్ట్ పీజీ డిస్టెన్స్లో చేస్తూ ఫైనల్ ఇయర్లో ఉంటూ రిజల్ట్ ఇంకా రాలేదు, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు, వీళ్ళు ఏపీ సెట్ క్వాలిఫై అయ్యారు. సో వీళ్ళకి ఏంటంటే సర్టిఫికేట్స్ ఏమి తీసుకెళ్ళాలి, సో ఇలా డౌట్స్ కోసం నాకు కాల్ చేశారు. సో వీళ్ళకి కూడా నేను చెబుతున్నాను, మీరు డిస్టెన్స్లో చేసినా రెగ్యులర్గా చేసినా పీజీ అనేది చేస్తున్నారు కాబట్టి, ఫైనల్ ఇయర్లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఇయర్కి సంబంధించిన మార్క్స్ మెమో అనేది కంపల్సరీగా మీరు సబ్మిట్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ క్యాస్ట్ అంటున్నాను సారీ స్టడీ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ ఇంకొక అతను ఒక డౌట్ అడిగారు, సార్ నేను డిస్టెన్స్లో చేస్తున్నాను పీజీ, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు కలిపి నేను ఇయరే రాశాను, ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్స్ రాయలేదు, సో నేను ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్తే బాగుంటుందంటే, సార్ మీరు యాక్చువల్గా అయితే పీజీ అనేది ఇంకా మీరు పాస్ అవ్వలేదు, సో ఈ ఏపీ సెట్ రాయడానికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళంటే ఫస్ట్ ఇయర్ పాస్ అయిపోయి సెకండ్ ఇయర్లోకి వెళ్తారు కదా, సెకండ్ ఇయర్లోకి వెళ్ళి లాస్ట్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వడం కోసం ఇలా ఇస్తున్నారు. సో మేబీ మీకైతే కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు, మీరేంటంటే పక్కాగా క్లియర్గా 2 ఇయర్స్ ఎగ్జామ్స్ ఒకేసారి రాసినట్టుగా తన ప్రూఫ్ తీసుకెళ్ళండి. సో ఛాన్సెస్ అయితే 50-50 ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మరి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి వాళ్ళు క్వాలిఫైడా డిస్క్వాలిఫైడ్ అనేది చెబుతారు. సో మీరైతే మీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళండి, మొత్తం తీసుకెళ్ళండి. సో మీరు డిస్టెన్స్లో ఏ కాలేజ్ ఎక్కడ ఏంటి స్టడీ సర్టిఫికేటు, సో ఇలాగా తీసుకెళ్ళండి. ఒక లెటర్ అనేది తీసుకుని వెళ్ళండి, మీరు సెకండ్ ఇయర్కి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఒకేసారి రాసామన్నట్టుగా. సో లేకపోతే మీకైతే సో ఛాన్సెస్ 50-50 ఛాన్సెస్ ఉంటాయి మీకు. సో నెక్స్ట్ డిస్టెన్స్లో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, మార్క్స్ వచ్చాయి, రిజల్ట్ వచ్చింది, సెకండ్ ఇయర్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఇయర్ మార్క్స్ మేము తీసుకెళ్ళండి, లేకపోతే రిజల్ట్ వచ్చిన షీటు స్క్రీన్షాట్ తీసుకొని దాని జిరాక్స్ తీసుకొని తీసుకెళ్ళండి, స్టడీ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి. సో నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ చెప్పాను అదర్ స్టేట్స్కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదని. మన స్టేట్లో వాళ్ళకి ఏపీ స్టేట్లో వాళ్ళకైతే కంపల్సరీగా క్యాస్ట్ ఉండాలి, ఇంకా సర్టిఫికేట్స్ ప్రొవిజనల్ కానీ ఓడి కానీ ఇలా ఉండాలి. సో పీజీ ఫైనల్ ఇయర్ వాళ్ళకి ప్రొవిజనల్ అంటే వాళ్ళు ఫైనల్ ఇయర్ చదువుతున్నారు కాబట్టి ఇంకా ప్రొవిజనల్ రాదు, ఆ 3 సెమిస్టర్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది తీసుకొని వెళ్ళాలి, స్టడీ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే కంపల్సరీగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో ఫైనల్గా ఇప్పుడైతే ఇంకొకసారి చూద్దాం మనం ఎవరెవరికి ఏమేమి డౌట్స్ వస్తున్నాయో.
డౌట్స్ అనేవి ఇలా ఉన్నాయి. అదర్ స్టేట్స్ అభ్యర్థుల కుల ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలా? సో ఏపీ కాకుండా ఎక్సెప్ట్ వేరే స్టేట్స్లో వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. మీరు ఏపీలోకి వచ్చేసరికి జనరల్ కిందకి వస్తారు, సో అవసరం ఉండదు, అవసరం లేదు మీకు. సో పీజీ ఫైనల్ ఇయర్ అభ్యర్థులకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. పీజీ ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళకి ఇంకా 4 సెమిస్టర్స్ అయిపోలేదు కాబట్టి ఇంకా ప్రొవిజనల్ రాదు మీకు. సో కాబట్టి మీరు 3 సెమిస్టర్స్కి సంబంధించి మార్క్స్ మెమోస్, స్టడీ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళాలి. సో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కుల ధృవీకరణ పత్రం కంపల్సరిగా ఉండాలి, కంపల్సరిగా ఉండాలి. రీసెంట్గా అప్లై చేసింది కావాలి. సో అన్ని ఎలిజిబిలిటీ ఉంటేనే తీసుకుని వెళ్ళాలి మీరు. సో నెక్స్ట్ తెలంగాణ వాళ్ళు, సో తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఇంకో స్టేట్స్ కానీ ఇలా కాల్ చేశారు, సార్ మేము నాన్ లోకల్ కిందకి వస్తామా లోకల్ కిందకి వస్తామా అని. మీరు కంపల్సరిగా అదర్ స్టేట్స్ కాబట్టి నాన్ లోకల్ కిందకి వస్తారు. సో ఇంకొకరు ఒక డౌట్ అడిగారు నన్ను, సార్ నేను నాన్ లోకల్ కింద ఉన్నాను, నాకు 40% కూడా రాలేదు, నేను క్వాలిఫై అయ్యాను, ఎలా క్వాలిఫై అయ్యాను అని అడిగారు జనరల్గా. సో మీరు అప్లికేషన్లో పెట్టుకునేటప్పుడు రిజర్వేషన్ అనేది వేరే రిజర్వేషన్ పెట్టుకున్నారేమో, సో రిజర్వేషన్ ప్రకారంగా మీరు క్వాలిఫై అయి ఉంటారు. రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పోయేటప్పుడు ఆ రిజర్వేషన్ అనేది మీరు చూపించుకోవాలి. సో పక్కా ప్రూఫ్ చూపించాలి, ప్రూఫ్ చూపించకపోతే డిస్క్వాలిఫై చేస్తారు. ప్రూఫ్ చూపించారనుకోండి, సో మీరు క్వాలిఫై అవుతారు. సో అది సిచ్యువేషన్. సో జనరల్ అభ్యర్థులకు కుల ధృవీకరణ పత్రం తప్పనిసరి. జనరల్ కేటగిరీ వాళ్ళంటే ఇలా క్యాస్ట్ అనేది ఉండదండి, ఓపెన్ కేటగిరీ కిందకు వస్తారు. సో ఓసీకి ఓపెన్ కేటగిరీ జనరల్ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్లు అనేవి లేవు. సో అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా దీని లోపల ఇంక్లూడ్ అవుతారు కాబట్టి వాళ్ళని కూడా జనరల్ కేటగిరీ కిందకే తీసుకుంటారు. సో నెక్స్ట్ జనరల్ అభ్యర్థులకు ఇన్కమ్ తప్పనిసరిగా ఉండాలి. జనరల్ కేటగిరీ వాళ్ళకి అసలు ఇన్కమ్ అవసరం లేదు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉండాలి. సో కొంతమంది ఏమంటున్నారంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇన్కమ్ కూడా కావాలి అని అంటున్నారు. సో నేనైతే ప్రీవియస్ ఇయర్కి సంబంధించి ఏపీ సెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళని అడిగాను, అడిగితే ఇన్కమ్ అనేది అవసరం లేదన్నారు. సో నెక్స్ట్ ఫైనల్గా అయితే ఇన్కమ్ అనేది అవసరం లేదు, ఇన్కమ్ అనేది ఫీజ్ రియంబర్స్మెంట్ కోసం యూజ్ చేస్తాము. ఏపీ ఐ సెట్, ఎం సెట్, సో ఇలా ఎలా యూజ్ చేస్తారు. సో మనం ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఏమి తీసుకోవట్లేదు కాబట్టి మనకు అవసరం లేదు. సో ఫైనల్గా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకసారి చూద్దాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? ఎస్ఎస్సిఆర్ ఈక్వలెంట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, పీజీ పాస్ సర్టిఫికేట్స్, ప్రొవిజనల్ ఆర్ ఓడి. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే పీజీ మార్క్స్ స్టేట్మెంట్స్, స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. లేటెస్ట్ క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉండాలి. ఆ ప్రొఫార్మ్ అనేది వాళ్ళు ఇస్తారు, లేకపోతే నెట్లో అయినా ఇస్తారు, డౌన్లోడ్ చేసుకోవాలి. సో అది ఫిల్ చేసి తీసుకెళ్ళాలి, పాస్ ఫోటోస్ అని తీసుకెళ్ళాలి, అడ్రస్ స్లిప్ అనేది తీసుకెళ్ళాలి. సో ఫైనల్గా అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ టు ఆల్. సో ఇలా ఇలా డౌట్స్ అనేది రైజ్ అవుతున్నాయి. సో వీటికంటే ఇంకా మీకు ఏదైనా అదర్ డౌట్స్ ఉంటే సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనైతే కంపల్సరిగా మీకు రిప్లై ఇస్తాను. సో నా నెంబర్ కూడా మెన్షన్ చేశాను ప్రతి కామెంట్లో. సో నేను మ్యాక్సిమం నా పాసిబిలిటీ అయ్యేంతవరకు ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వగలను. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు పాస్ చేయగలను. సో ఫైనల్గా అయితే థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ మై ఛానల్, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. సో మీ బ్రదర్స్ కానీ మీ సిస్టర్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ రిలేటివ్స్ కానీ, సో ఏపీ సెట్ గురించి కానీ, ఏపీఆర్ సెట్ గురించి కానీ, నెట్ గురించి కానీ, సో ఏదైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ని రెఫర్ చేయండి వాళ్ళకి. సో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకోటి డిగ్రీ మ్యాథమెటిక్స్, ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్, బీటెక్ మ్యాథమెటిక్స్ సంబంధించిన వీడియోస్ అనేవి నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో మన ఛానల్లో ప్లేలిస్ట్ అని ఉంటుంది, ప్లేలిస్ట్లో సపరేట్గా నేను వీడియోస్ అనేది అప్డేట్ చేశాను. సో అవి అందరికీ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. త్వరలో అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. సో ఫైనల్గా అయితే ఇంకో మెయిన్ అప్డేట్ ఏంటంటే, ఈ వీడియో అప్డేట్ చేసిన వెంటనే ఏపీ సెట్ సర్టిఫికేట్ అనేది ఎలా ఉంటుందో ఏంటో కూడా నేను వీడియోలు అనేది అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.